అఖినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ప్యూర్ లవ్ స్టోరీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అఖిల్కి ఇప్పటికే సినిమా ఒక్కటైనా హిట్ కావాలని అటు అఖినేని ఫ్యాన్స్ గట్టిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమానే తనకి ఎంతో చాలా కీలకమని చెప్పాలి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా గురించిన టాక్ వస్తుందా అని అటు ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ అయింది. సో ఇందులో ఎమోషన్స్, లవ్ ప్రతి సందర్భం కూడా అన్నీ బాగా ఆకట్టుకుంటున్నాయని టాక్ వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ సినిమాకు వస్తే మొదటి రోజు కలెక్షన్స్ కూడా మంచిగా వచ్చినట్టుగా సమాచారం. మొదటి రోజు నైజాంలో 4.1 కోటి, వైజాగ్ 1.8 కోట్లు, ఈస్ట్ 95 లక్షలు, వెస్ట్ 45 లక్షలు, కృష్ణ 52 లక్షలు, గుంటూరు 80 లక్షలు, నెల్లూరు 45 లక్షలు, ఆంధ్ర 2.9 కోట్లు, సీడెడ్ 1.6 కోట్లు, నైజాం ప్లస్ ఏపీ 8.2 కోట్లు కాగా మొత్తం 10.2 కోట్లు వచ్చినట్టుగా సమాచారం. సో దీన్ని బట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో థియేటర్లో రిలీజ్ అవడమే గొప్ప అనుకుంటే మంచి కలెక్షన్లు సాధించి మరి అఖిల్కి కాస్త బూస్టప్నిచ్చిందని చెప్పాలి. మరి ఇదే రోజున రోషన్, శ్రీకాంత్ కొడుకు హీరోగా పెళ్లి సందడి సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాలో హ్యాండ్సమ్ లుక్తో ఆదరగొట్టేస్తున్నాడు రోషన్. అంతేకాదు మంచి సినిమా టాక్ని కూడా సొంతం చేసుకున్నాడు. తన తండ్రికి ఎంతో మంచి గుర్తింపు తెచ్చిన పెళ్లి సందడి సినిమాకి కొనసాగింపుగా చేసిన సినిమా ఈ పెళ్లి సందడి అతనికి కూడా మంచి కలెక్షన్స్ని తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. సో పెళ్లి సందడి కలెక్షన్స్ నైజాం మొదటి రోజున 3.1 కోటి, వైజాగ్ 1.5 కోటి, ఈస్ట్ 80 లక్షలు, వెస్ట్ 65 లక్షలు, కృష్ణ 42 లక్షలు, గుంటూరు 82 లక్షలు, నెల్లూరు 41 లక్ష, ఆంధ్ర 2.7 కోట్లు, సీడెడ్ 1.4 కోట్లు, నైజాం ప్లస్ ఏపీ 6.2 కోట్లు కాగా మొత్తం 9.5 కోట్లుగా ఉంది. సో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వర్సెస్ పెళ్లి సందడి మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు తెలుసుకున్నారు కదా. మరి గెలిచింది ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరే. పెళ్లి సందడి కూడా గొప్ప సినిమానే కాకపోతే ఒక అడుగు వెనక్కి ఉండి అఖిల్ సినిమా గెలిచింది.